Welcome to ET Entertainment Unlimited. భరతని నేను మహర్షి సరిలేరు నీకెవరు వంటి వరుస హిట్లతో హ్యాట్రిక్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు మరో హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టే ప్రయత్నంలో చేసిన సినిమా సర్కారు వారి పాట. టైటిల్తోనే టాలీవుడ్ అటెన్షన్ గ్రాస్ప్ చేసిన ఈ మూవీ అనేక అడ్డంకులను దాటుకుని ఫైనల్లీ ఆడియన్స్ ముందుకొచ్చింది. గీతా గోవిందం వంటి క్లాస్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు పరిశ్రమ చేస్తున్న మూవీ ఇదే కావటంతో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తన అలవాటుకు భిన్నంగా ఈసారి యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆల్రెడీ సోషల్ మీడియాలో సాంగ్స్, ట్రైలర్స్, రికార్డులను బద్దలు కొట్టాయి. అలా అనేక పాజిటివ్ వైబ్స్ మధ్య వచ్చిన సర్కారు వారి పాట ఎలా ఉంది? మహేష్ కథలో బ్లాక్ బస్టర్ పడిందా లేదా అది తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే. సర్కారు వారి పాట టైటిల్లోనే సినిమా థీమ్ ఏంటో అర్థమైపోయింది అందరికి. మనీ మ్యాటర్స్ బ్యాక్ డ్రాప్ లో మూవీ ఉంటుందని అంచనాకు వచ్చేసారు. దానికి తగ్గట్టే ఉంటుంది కథ. స్టోరీలోకి వెళ్తే మహేష్ బాబు ఫారెన్ లో ఉంటాడు. అవసరమైన వారికి అప్పులు ఇవ్వడం, కట్టకుండా తోక జాడించిన వారిని మడత పెడుతుండడమే పనిగా పెట్టుకుంటాడు. అలా ఓసారి డబ్బు లేక ఇబ్బంది పడుతున్న హీరోయిన్ కీర్తి సురేష్ మహేష్ దగ్గరకు వస్తుంది. ఈ క్రమంలో ఇద్దరు దగ్గరవుతారు. అంతా బాగుందనుకునే సమయంలో అనుకోని పరిస్థితుల్లో మహేష్ బాబు హీరోయిన్ తో కలిసి ఇండియాకు వస్తాడు. కట్ చేస్తే ఇండియాకు వచ్చిన తర్వాత కూడా అదే దందా కంటిన్యూ చేస్తాడు. అలా పోకిరి తరహాలో తన ఆపరేషన్ కోసం విలన్స్ గ్యాంగ్ లో చేరతాడు మహేష్. వాళ్లకు కావాల్సిన పని చేసి పెడతాడు. విలన్స్ గ్యాంగ్ లో ఎందుకు చేరాల్సి వచ్చింది అనేది అసలు కథ. అయితే సముద్రకనితో మహేష్ బాబుకి ఎందుకు బెడ్స్ కొడుతుంది? చివరికి అతనిపైకే ఎందుకు ఎదురు తిరగాల్సి వస్తుంది? అసలు మహేష్ బాబు వసూళ్ల విషయంలో ఎందుకంత కఠినంగా ఉంటాడనేది తెరపైనే చూస్తేనే బాగుంటుంది. ఇక సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఈ సినిమా మలుపు తిప్పేది అదే. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మహేష్ బాబు నటన ఈ సినిమాకు మెయిన్ పిల్లర్ అంటే అతిశయోక్తి కాదు. ఆద్యంతం ఆయన పాత్ర ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటుంది. మహేష్ బాబు ఎంట్రీ సీన్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ గా సాగింది. సినిమా మొత్తం కూడా తనదైన టైమింగ్ తో కామెడీ పంచుతూ ప్రేక్షకులను అలరించాడు. యాక్షన్ సీన్స్ లో గూస్ బంప్స్ తెప్పించాడు. ఖచ్చితంగా ఒక్కడు, పోకిరి, దూకుడు సినిమాల్లోని ఎనర్జీ గుర్తుకొస్తుంది. ఆన్ స్క్రీన్ పై మహేష్ చాలా హ్యాండ్సమ్ గా, సెక్సీగా కనిపించాడు. స్టైలిష్ డ్రెస్సింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక కీర్తి సురేష్ మహేష్ బాబు మధ్య లవ్ ట్రాక్ బాగా పండింది. కీర్తి సురేష్ కు ఇది కంబ్యాక్ అవుతుందని అనిపిస్తుంది. గ్లామర్ గా కనిపించడంలో తన పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ బాగా పెళ్లింది. సముద్రకనితో వచ్చే యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ అనే చెప్పాలి. రామ్ లక్ష్మణ్ అందించిన ఫైట్స్ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పంచు డైలాగ్స్ పవర్ఫుల్ గా పేలాయని, ఇంటర్వెల్ ట్విస్ట్ ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఉంటుంది. ఇక ప్లస్ పాయింట్స్, స్టోరీ పాయింట్, స్క్రీన్ ప్లే, మహేష్ నటన, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, మైనస్ రివెంజ్ డ్రామా, సీన్స్ లో సాగదీత, అక్కడక్కడ లాగైన సీన్స్. ఓవరాల్ గా సర్కారు వారి పాట బాగుంది అనే చెప్పొచ్చు. ఫ్యాన్స్ కే కాదు, మామూలు ఆడియన్స్ కి కూడా ఫుల్ మీల్స్ అందించింది. మహేష్ మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసేలానే ఉన్నాడు. మొత్తానికి సర్కారు వారి పాట గట్టిగానే సౌండ్ చేసింది. మరి సర్కారు వారి పాట మీకెలా అనిపించిందో కామెంట్స్ లో తెలపండి.